టెర్రరిజం అవి. ఒక టెర్రరిస్టు, ఒకడు ల్యాండ్ గ్రాబరు, ఇద్దరు ఇసుక మాఫియా, వీళ్ళు చేసే పని ఇది. వీళ్ళక మనం ఓట్లేస్తున్నాం. ఏం చేస్తారు తెలుసా? అరవింద్ అయితే ఇట్లా చేయాలి, కంచెట్ అయితే ఇంకెట్లా చేయాలి, రాకేష్ రెడ్డి అయితే ఆ పైసలు బాగున్నాయి, రాకేష్ రెడ్డి గట్టిడు ఉన్నాడు, ఆయన మీద పుకారు లేపాలి, రాడు అడ్జస్ట్ అయిపోయాడు, అడ్జస్ట్ అయిపోయాడు పెద్ద మనిషికి నీళ్ళు. ఈ మధ్య కొత్త గిన పడుతున్నది, రాకేష్ రెడ్డి నాడు మేనేజ్ చేసేసినాడు. రాకేష్ రెడ్డి పార్టీ జాయిన్ కాకంటే ముందు రాకేష్ రెడ్డి చరిత్ర మీద మొత్తం నేను చదివేసిన, మొత్తం చదివేసిన. మీ అందరి ముందర చెప్తున్న, మీడియా ముందర, జీవన్ రెడ్డి రాకేష్ రెడ్డి కాలు ఎడమకాలు చెప్పు కూడా కొనలేడు, ఎడమకాలు చెప్పు కూడా కొనలేడు. అలా దొంగబాపు, అలా దొంగబాపు 4.5 సంవత్సరాల నుంచి అరవింద్ ధర్మపురి టాయిలెట్ పేపర్ కూడా కొనలేడు. ఏమనుకుంటున్నారు? ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ లా 7 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సైట్ ఉన్నది. అన్ని జాగాలలో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానం, అన్ని జాగాలలో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానం. ఇక బీఆర్ఎస్ నూడగొట్టాలనా లేదా? బీఆర్ఎస్ నూడగొట్టాలంటే ఇక్కడ ఒకటే ఒక ఆల్టర్నేటివ్ మన పార్లమెంట్ మొత్తంలో, భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని 7 జాగాలలో గెలిపించే బాధ్యత కార్యకర్తలే కాదు, రైతుంది కూడా, రైతు కుటుంబాలకు కూడా. వరి రైతు కానీ, పసుపు రైతు కానీ, చెరుకు రైతు కానీ, అన్ని జాగాలలో పసుపు చెరుకు ఎక్కడన్నా మన దగ్గర. జగిత్యాల పసుపు చెరుకు, కొరట్ల పసుపు చెరుకు, ఆర్మూర్ల పసుపు, బాల్కొండల పసుపు, రూరల్ల పసుపు చెరుకు, బోధనల చెరుకు. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాము, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాము, చెరుకు పంట కలకల్లాడుతుంది, తెరిపించినాము. ఉత్తరప్రదేశ్ లో బంద్ అయిన షుగర్ ఫ్యాక్టరీలు తెలుసుకున్నాయి బీజేపీలో, మహారాష్ట్రలో తెలుసుకున్నాయి, కర్ణాటకలో తెలుసుకున్నాయి. 1000 కోట్ల బడ్జెట్ ఉన్నది చెరుకు ఫ్యాక్టరీల కోసము. చెరుకు ఎంఎస్పీ పెంచిండు నరేంద్ర మోడీ 315 రూపాయలు క్వింటాల్కి, 1 టన్నుకి 3150, మీకు ఎంత? 60 టన్నులు వండుతాయి చెరుకు, 50 నుంచి 60 టన్నులు వండుతాయి. 50 వేసుకున్నా కూడా 160,000 దాకా నీకు ఎంఎస్పీ ఉండే, పెట్టుబడికి 4 ఇంతల పైసలు వస్తున్నాయి. ఇంకా దాన్ని కరెక్ట్ పండించుకుంటే 60 టన్నులు కూడా వెళ్తాయి, 2 లక్షల రూపాయలు ఎంఎస్పీ వస్తుంది. ఇవన్నీ ఇంత మంచి భవిష్యత్తు పెట్టుకొని, పనిచేసే ప్రభుత్వాలు పెట్టుకొని, పనిచేసే బీజేపీ పెట్టుకొని, అంత బలమైన నరేంద్ర మోడీ 5 సంవత్సరాలు నాకు అప్పచెప్పురు తెలంగాణ, ఈ కల్వకుంట్లను దోచుకున్నదంతా మీ పాదాలకు అడగెడతానండి మోడీ. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన మళ్ళీ చెప్తా, 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంస్థ రేట్ల మీద రేట్లు చేసి 5000 కోట్లు జమ చేసింది. 2014 నుంచి 2023 9 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అదే ఈడీ సంస్థ 11 లక్షల కోట్లు జమ చేసింది. 5000 కోట్లేడా, 11 లక్షల కోట్లేడా? చేసి జమ చేసి ఏం చేస్తాడు మోదీ? తింటాడా? తినడు, తిననీయడు, పండడు, పండనీయడు. నాకు కూడా భయం అవుతుంది అప్పుడప్పుడు, అరే నెక్స్ట్ టైం నువ్వు మంత్రి అవుతావురా అంటే అమ్మ పండనీయడే మరో నాయన. అటువంటి ప్రధానమంత్రికి మనము మన రాష్ట్రంలో కూడా అటువంటి నాయకత్వాన్ని తెచ్చుకోవాలి, పని చేయించుకోవాలి. ఆ బాధ్యత ప్రజలదేనండి, మీ చేతుల్లో ఉన్నది ఓటు, మా చేతుల్లో లేదు ఓటు. దయచేసి గమనించి ఓటేయండి. దొంగలకి, కబ్జాకోరులకి, మర్డర్ చేసేవాళ్ళకి, పార్కేతలలో పోయి పండేటోళ్ళకి, వీళ్ళందరూ ఓట్లేస్తే మన బతికితే ఉంటది, యాడికి పోదు.
ఏడు నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీని గెలిపియండి. నయా పైస అవినీతి లేకుండా నడిపిస్తారు ఐదేళ్ళు. నయా పైస అవినీతి లేకుండా, మళ్ళీ చెప్తున్నా, ఒక్క పైస అవినీతి ఉంటే ఆ క్యాండిడేట్ కి మళ్ళీ టికెట్ రాకుండా నేను చేస్తా. కాబట్టి టికెట్లు పార్టీ ఎవరికి ఇచ్చినా భారతీయ జనతా పార్టీకి పనిచేయండి. భారతీయ నరేంద్ర మోడీ చూసే ఓటే అది ఇప్పుడే యాదకొచ్చింది. మనం అందరం బాగా ఆలోచన చేసి, నేను ఇప్పుడు చెప్పిన అన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎట్లున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమని చేసిందానే, పసుపు పంట 80ల 90ల 15,000 రేట్ ఉండే, రేట్ ఉన్నప్పుడు ఈడ ఫ్యాక్టరీలు పెట్టిందా, ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టిందా, ప్యాకేజింగ్ యూనిట్లు పెట్టిందా, అప్పుడే ఎక్స్పోర్ట్ నిజామాబాద్కి వెళ్ళి, ఆర్మూర్కి వెళ్ళి, బాల్కొండకి వెళ్ళి కావాలని ఒక ఆలోచన చేసిందా, ఒకటి చేసిందా? దళార్ల వ్యవస్థ వేసిండు, మార్కెట్ యార్డ్ ఇంత మంచి చేసిండ్రా, మార్కెట్ యార్డ్ సౌలభ్యం చేసిండ్రా, దళార్ల వ్యవస్థ వేసిండు, ఏనాడన్నా బంగ్లాదేశ్కి రైలు వేసిండ్రా, దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచే కార్యక్రమం చేసిన కాంగ్రెస్, గత పెద్ద జాతీయ పార్టీ అంటారు కదా, ఏమైనా చేసి ఏమైనా చేసిందా చెప్పు. ఇలా ఎంఎస్పి ఎట్లా పెరుగుతున్నది అన్న, వరికి మొక్కకి ఎట్లా పెరుగుతున్నది, ప్రతి సంవత్సరం పెరుగుతున్నది, ఇట్లా జరిగిందా కాంగ్రెస్ హయాంలో? నరేంద్ర మోడీకి మనము ఇవన్నీ ఆలోచన చేసుకుంటే మహాభారతం ఇలా యాదకొచ్చింది నాకు. ఆ ద్రోణాచార్యుడు అందరికి పాండవులకి కౌరవులకి బాణమేశుడు నేర్పిస్తుంటే అందరికి బాణం ఇచ్చి ఒకరిని అడిగిందట, నీకేం కనబడుతున్నారంటే, వాడు దుర్యోధనుడు ఆకాశం కనబడుతున్నాడు, అంత పెద్ద ఆకాశంలో బాణం పెట్టేస్తో మిషన్ అన్నారు. ఇంకొకరిని అడిగిండు, నాకు చెట్టు కనబడుతున్నాడు. ఇంకోటి అడిగిండు, నా చెట్టు మీద ఆ బొమ్మ కనబడుతున్నాడు. అట్లా అడుక్కుంటా ఒకరిని అడిగితే నా చెట్టు మీద పిట్ట కనబడతాడు. తర్వాత అర్జునుడి దగ్గర పోతే నాకు చెట్టు మీద పిట్టకున్న కన్ను గుండు కనబడుతున్నాను. మీరందరూ కూడా ఆలోచన చేసి ఓటేనికే పోలింగ్ స్టేషన్ల కూతురు చూడు, ఆలోచన చేసి పోతే ఆ ఈవీఎం మీద సిర్ఫ్ కమలం పూర్తి కనబడుతుంది. ఆలోచన చేసి ఓటేయండి, కమలం తప్ప వేరేది కనబడలేదు, కనబడదు, కరెక్టా కదా? ఆ రకంగా మనం ఆలోచన చేసి మళ్ళీ అవకాశం మళ్ళీ పోగొట్టుకుంటే మళ్ళీ ఐదేళ్ళు మళ్ళీ గవే గుట్టలు, గవే ఇసుకలు, గవే మొరాలు, గవే ధర్నాలు, గవే దోపిడీలు, అక్రమ కేసులు, పోలీసు వాళ్ళని ఇష్టం ఉన్నట్టు వాడుకున్నాడు ఆ దిక్కు మళ్ళ ధరని, దాన్ని తీసి మూలకెత్తారు ఫస్ట్ బీజేపీ వస్తే ఆ ధరని తీసి మూల పడేస్తారు. గల్ఫ్ సోదరులేరి, ఇలా పంటలు పెరుగుతాయి, చెరుకు వస్తుంది, పసుపు పెరుగుతుంది, వరికి తరుగు ఉండదు, గల్ఫ్ వేటడు పోతారు కదా, పోడు, గల్ఫ్ వలసలు ఆగుతాయి, పని చేసేటోడు దొరకాలి మనకు. ఇక కొత్త మేనిఫెస్టో పెట్టాడు దిక్కుమాలనుడు, అసలు గల్ఫ్ లేదల్లా, ఎన్ఆర్ఏ లేదు, గల్ఫ్ కార్మికుడు లేదు, అది వేరే లేదు, సబ్జెక్టే లేదు. అందుకే చెప్తున్న గల్ఫ్ బాధితులందరికీ పోయి సిరిసిల్లలో కొడుకు సురుకు పెట్టుంది, 400 మంది నామినేషన్ లేదా సిరిసిల్ల చక్కగైతారు కొడుకులు. వాడు బచ్చగాడు, ఏమంటారు కచ్చకాయ, ఆ కేటిగాడు నేను టీవీ ఛానల్లో మాట్లాడుతున్నాడు, టీవీ ఛానల్లో మాట్లాడుతున్నాడు, మోడీని పట్టుకొని అబద్ధాల కోరు మోడీ, అరే తంత ఏడబడతావు తెలుసా, అసలు ఎడికలు వచ్చారు భయ్, మీరు ఎడికలు వచ్చారు అని మీరు అసలు మీరు ఉన్నది ఎంత రా, మీరు దోచుకున్నది ఎంత రా, మీ అయ్యా అసలు మీకు అసలు మీ మనిషి పుట్టుకనే అయితే 2014 మేనిఫెస్టో చదువు కేటిగా, నువ్వు మీ 2014 మేనిఫెస్టో చదువురా, నీది 2018 మేనిఫెస్టో చదువురా, చదువు అసలు నీకు చదువు, ఒక టీవీలో ఇంటర్వ్యూలో పోయి 2014 చదువు, ఊరేసుకొని వస్తావు. ఎందరిని మోసం చేశారా, డబుల్ బెడ్రూమ్ ఇల్లేనా,
ఈ జీవన్ రెడ్డి ఆడ పోతాడు ఇంటర్వ్యూలలో కూర్చుంటాడు ఉడతా ఉంటాడు అన్ని కట్టేశారు మళ్ళీ కట్టి ఏడ కట్టిందా పోయి చూడు అందరు మొత్తం ఆర్మూర్ బీజేపీ అంతా డబల్ బెడ్రూమ్ ఎత్తుకుని ఎన్ని కనబడతా చూద్దాం పొలాలు ఇచ్చేసినాం ఎస్సీ ఎస్టీకి పొలాలు ఇచ్చేసినాం మూడెకరాలు ఇచ్చిన భూమి లేడు గరిబోడ లేడు ప్రతి ఇంటికి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చిందా నిరుద్యోగ వృత్తి లేదు ఈ మేనిఫెస్టోలో చదవవయ్యా ఈ మేనిఫెస్టోలో చదువు రేట్లు తగ్గితే ఎంఐఎస్ పథకం కింద రేట్లు ఇప్పిస్తానన్నది ఇలా మేనిఫెస్టోల రైతుల రుణమాఫీ ఉన్నది ఓ బీసీ ఎస్సీ పోరాళ్ళకి అయితే దునియా స్కాలర్షిప్లు ఉన్నాయి పేపర్ మీద నయా పైస వచ్చిందో లేదు 3016 రూపాయలు గోవింద ఇవన్నీ చదువురా కేటిగా రోడ్డు మీద మాట్లాడుతున్నారు నీ చెల్లే నీ గిడ్డ చెల్లే 100 రోజులు చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తాను కదా ఏమైంది ఏమైంది అదేంటి విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు మరి ఇదోడ హక్కుపే ఇదోడ హక్కుపే గంజాయి వేల్చిండ్రు మన ప్రాంతంలో గంజాయి వేల్చిండ్రు బానిసలు చేస్తారు పిల్లగాళ్ళని ఇక దీనికంటే దరిద్రం ఏమైనా ఉంటుందా హైదరాబాద్ లో కోక్ పెరుగుతుంది కొకేన్ ఆ కొకేన్ ఏందో నాకు తెలియదు కేటీఆర్ తెలుస్తారు ఈడేమో గంజాయి పెరుగుతుంది ఊర్లలో ఎక్కడికి పోతుందా తెలంగాణ ఈ మంత్రి పక్కకు బాలగొండ మంత్రి నన్ను క్వశ్చన్ చేస్తాడు భీమగల్ల బస్ స్టాండ్ కట్టలే ఆయనే మారండి మంత్రి ఓ బస్ స్టాండ్ కట్టలే భీమగల్ల మళ్ళా సిగ్గు శరం లేకుండా మొన్న వేలు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి తీసుకొని పోయి పైసలు లేవట పైసలు లేవు మా దగ్గర పైసలు లేవు బస్ స్టాండ్ కట్టిన పైసలు లేవు ఈయన మంత్రి అలా తమ్ముడో ఓడో దొంగ చెక్ డ్యాములు కట్టి క్వాలిటీ లేని చెక్ డ్యాములు కట్టి కట్టలు తెగిపోయి పొలాలు మునిగిపోతేందుకు పైసలు ఉన్నాయి బస్ స్టాండ్ కట్టిన పైసలు లేవా ఓ 100 పడకల హాస్పిటల్ జిల్లా కోడ్ నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చిందా మీరందరూ ఇలాజులు చేపించుకుంటారా ఓ ఆరోగ్యశ్రీలో లక్షలు లక్షలు అత్తనే ఉన్నాయా మీకు ఆడ ఆయుష్మాన్ భారత్ దేశం మొత్తం భారతీయులందరికీ 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు ఈడ 5 రూపాయలు లేదు 5 రూపాయలు లేదు ఆరోగ్య బీమా ఆడ కోట్లు కోట్లు ఇల్లు కడుతున్నాడు మోదీ ఈడ ఒక్కడికి ఇల్లు లేదు మళ్ళా ముసలోడు మాట్లాడి ఏమేమ్మా కాళ్ళు దాపితే గోడలు దాకా దంత పెద్ద అర్రలు కడతాను మళ్ళా కొత్తగా నిన్న ఏం చేసిండు మేనిఫెస్టో విడుదల చేయగానే ముసలోడు ఏం చేసిండని చూసిన ఫస్ట్ చచ్చిపోతేనంటే 5 లక్షలు బీమా ఇక్కడ చచ్చిపోతే 5 లక్షలు బీమా బతుకుండంగా ఆరోగ్య బీమా ఇయ్యడట చచ్చిపోతే బీమా ఇస్తారట ఇట్లా రైతులకు కూడా చెప్పిండు రైతు బీమా అని ఇప్పుడు ఇప్పుడు ఏమంటుడు గత కొన్ని సంవత్సరాల నుంచి 56 సంవత్సరాలు దాటి చచ్చిపోతే ఇయ్యరట అంటే ఐసోడు ఉండదు కావాలి అబ్బే ఇలాజ్కి పైసలు ఇయ్యాడు పంట నష్టపోతే ఫసల్ బీమా ఇయ్యాడు కానీ రైతు చచ్చిపోతే బీమా ఇస్తారట నేను అందుకనే తిక్కలేసి అన్నా నువ్వు చచ్చిపోవు నేను 5 లక్షలు ఇస్తాను నీ కొడుకు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తా కవిత చచ్చిపోతే 5 లక్షలు ఇస్తా నిజామాబాద్ బీజేపీ మేనిఫెస్టో ఇది 15 లక్షలు ఇస్తా మీరు ఏమన్నా ఇంతేస్తారా పైసలు మీడియా అర్దీపూర్ వీళ్ళు చచ్చిపోవాలని కోరుకునేటోళ్ళు ఎందరు ఎందరు వీళ్ళు చచ్చిపోవాలని పీడా వదిలేటోళ్ళు ఎందరు ఈ కల్వకుంట్లో పీడా వదిలిపోతే చచ్చిపోతాయి అనుకుంటే వాళ్ళు ఎందరు వీళ్ళందరూ పైసలు ఇస్తారటనే వీళ్ళందరూ పైసలు ఇస్తారట ఆ పాట వాడు రే ఎంత ఇంకా వేరే వాళ్ళు ఎక్కువ వాడతారు వదనా ఆక్షన్ ఇలా కల్వకుంట్ల సాగుకి ఆక్షన్ అవుతుంది అంత పీడ తెలంగాణ పీడ వదిలిపోతుంది కోడగా కట్ట పెడతారా అండి మేనిఫెస్టోలో ఇదేదో ఎగబెట్టిండు
ఈ పంట బీమా ఇస్తున్నాడు, ఆరోగ్య బీమా ఇస్తున్నాడు, ఇల్లు కట్టించిండు, ఉద్యోగాలు ఇచ్చిండు, నిరుద్యోగ భృతి ఇచ్చిండు, రైతులకి ఫర్టిలైజర్లు యూరియా ఫ్రీ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఇచ్చినాక లాస్ట్ గా సరే ఎవరైనా ముసలైన చనిపోతే ఇంటికి ఆ భార్య ఉంటది, ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారు, లేదా మన్మర్లు ఉంటారు, వీళ్ళకి పైసలు వస్తే ఏమన్నా సరిపోయే అనుకొని ఇస్తే సరే. వీడ ఏమి ఇచ్చింది లేదు, చచ్చిపోతే 5 లక్షలు. అది బుద్ధ మేనిఫెస్టో. అందుకని చించేసిన సార్ నేను. 2014 దిక్కులేదు మేనిఫెస్టో, 2018 దిక్కులేదు, ఇప్పుడు 2023 కట్ట మేనిఫెస్టో తెచ్చి ముసలోడు కూర్చున్నాడు. బీఫారాలు ఇచ్చిండు, సగమే ఇచ్చిండు, ఆ మిగిలిన సగం అయోమయం. అది ఇస్తారా ముసలోడు, తాగి మర్చిపోతాడా? మీకు మిగిలినోళ్ళని టెన్షన్, వీడు ఎప్పుడు ఇస్తారు బీఫామ్లు, బీఫామ్లు ఇస్తాడా మార్చుడా? ఇది సంగతి. ఇది ఓ పార్టీ, ఇది ఓ ప్రభుత్వం, ఎట్లానన్నా మనం ఆలోచన చేసి ఓట్లు వేసుకుందాం. ఆలోచన చేసి ఓట్లు వేయమని అందరికి ఎడతామా? ఆర్మూర్లా అన్న ఏం పుకారు నమ్మకుండ్రి, ఏం నమ్మకుండ్రి. మొత్తం అన్ని రకాలుగా ఆలోచన చేసి పార్టీ నిర్ణయం చేస్తుంది, అన్ని రకాలుగా ఆలోచన చేసి పార్టీ నిర్ణయం చేస్తుంది. నేను ముందే రిజల్ట్ చెప్తున్నా, 40 నుంచి 50 వేల తోటి జీవన్ రెడ్డి ఓడిపోతుంది కదా. 40 వేలకి తక్క ఓడిపోలే ఓడిపోడు, 40 వేలకు పైన ఉండదు మెజారిటీ. సో కనీసం 40,000 మెజారిటీ ఓడిపోతుంది. యుద్ధమా? ఇక మీరు ఇంత జోసులో పోతే పారిపోతాడు ఆయన. ఈ జోసులో మీరు పోతే యుద్ధానికి పారిపోతాడు. డిసెంబర్ 3 నాడు ఆర్మూరు భారతీయ జనతా పార్టీ 40 వేలకు పైన గెలకపోతే నన్ను అడుగురారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో మొదట రామచంద్రపల్లిని దత్తత తీసుకున్నాడు. ఇప్పటి వరకు ఒక డబుల్ బెడ్రూమ్ లేదు, 1.5 ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నాడు. కుల సంఘాలకు 5 లక్షలు ఇచ్చి రామచంద్రపల్లి 125 ఎకరాల గుట్ట కబ్జా చేసి అంటే దత్తత తీసుకుంటే అర్థమైందా? ఇచ్చుడు లేదు తీసుకున్నానట్టు అర్థమైంది అన్న. చలో బోత్ బడియా కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్కి ముందే శుభాకాంక్షలు చెప్తున్నా. బూత్ స్థాయి సభ్యులు ప్రెసిడెంట్ బూత్ ఇచ్చిపెట్టి పోకుండ్రి, మీ బూత్లో పనిచేయండి. నన్ను కూడా పార్టీ అక్కడక్కడ పోతావా అన్నది, నేను 7కి పోను, నేను 7 నియోజకవర్గాలు నాయన చూసుకుంటా అని చెప్పాను. 7 నియోజకవర్గాలు నా బూతు, మీ అందరి బూతులు, మీ శక్తి కేంద్రాల పని వాళ్ళకున్నది, మండల ప్రజల పని వాళ్ళకున్నది, మొత్తం పార్టీలో ఉన్న బాధ్యతలు ఉన్న ఊళ్ళ పని వాళ్ళకున్నది. మీ పని మీరు చేయండి, 40 వేలతో ఆ ఊరు గెలుస్తుంది.